మన చిరునవ్వు మన ముఖ సౌందర్యాన్ని గినిమడింప చేస్తుంది ఎదుటి వారిని ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నామో చెప్పకనే చెబుతుంది ఎప్పుడూ ముఖంపై చిరునవ్వు కలిగిన వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు మరి ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలంటే పల్లవరస సరిగ్గా ఉండాలి అలాగే దంతాలు తెల్లగా మెలమెలా మెరవాలి కానీ వైసరీత్యా తీసుకునే ఆహారం కారణంగా కొన్ని రకాల మందులు దురలవాట్ల కారణంగా పళ్ళు పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి ఇలా కాకుండా మన దంతాలు మెలమెలా మెరవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం తెల్లని మెరిసే పళ్ళు చిరునవ్వుకు ముఖ సౌందర్యానికి కేరాఫ్ అడ్రస్ కానీ ఎప్పుడు దంతాలు తెల్లగా మెలమెలా మెరుస్తూ ఉంటాయి అనుకుంటే పొరపాటే రోజూ చక్కగా బ్రష్ చేసినా పలు కారణాల వల్ల పళ్ళు రంగు మారిపోతాయి చిన్నప్పుడు తెల్లగా ఉండే పళ్ళు వయసు పెరుగుతున్న కొద్దీ పసుపు రంగులోకి మారుతాయి వయసురీచా మాత్రమే కాదు మనం తీసుకునే ఆహారాలు కూడా ఇందుకు కారణమవుతున్నాయి ధూమపానం మద్యపానం పొగాకు నమలడం లాంటి దురలవాట్ల కారణంగా దంతాలు ఊదా రంగులోకి మారిపోతాయి ముఖ్యంగా పొగాకు దంతాలపై ఉన్న ఎనామిల్ పొరను తొలగిస్తాయి పొగాకు వల్ల పళ్ళపై ఏర్పడ్డ మరకలను నివారించడం కష్టం అంతేకాకుండా పలు రకాల క్యాన్సర్ల బారిన పడే అవకాశం ఉంటుంది చాలా మందికి దంతాలు తెల్లగా మెరవాలని అంటా ఉంటారు బట్ దంతాల నార్మల్ రంగు ఏంటంటే నేచురల్ గా ఉండే రంగు ఏంటంటే yellowish white సో ఇది ఎనామిల్ కలర్ అన్నమాట ఎప్పుడైనా మనం వైట్ గా ఉన్న ఎనామిల్ చూస్తే గనక సో దాన్ని ప్రాబ్లం ఉన్న ఎనామిల్ అని అంటాము అట్లా కాకుండా డార్క్ ఎల్లోగా ఉంటే గనక అది వేరే ప్రాబ్లం ఉన్నట్టు కాబట్టి దంతాల కలర్ ఎప్పుడు ఎల్లోయిష్గా ఉండాలి ఎక్కువ వైట్ అనేది ఉండకూడదు అది న్యాచురల్ కలరు అదర్ దాన్ ఆ కలర్ వేరే ఏ కలర్ ఉన్నా కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టే సో ఈ దంతాలు మామూలుగా ఈ ఎల్లోయిష్ వైట్ నుంచి కలర్ ఎందుకు చేంజ్ అవుతుందంటే ఎక్కువ టైం టీ కానీ కాఫీ కానీ తాగుతూ ఉన్నాడకి ఈ స్టెయినింగ్ అనేది ఉంటుంది చాలామంది కాఫీ టీలు ఎక్కువ టైమ్స్ తీసుకుంటూ ఉంటారు అది ఒక పాయింట్ తర్వాత క్రానిక్ స్మోకింగ్ వల్ల కూడా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కొంతమందికి దంతాల పైన స్టెయిన్స్ రావచ్చు లేదా దంతాల లోపల కూడా స్టెయిన్స్ రావచ్చు లేదా కొంతమంది పాన్ కానీ గుట్కా కానీ చూయింగ్ చేస్తుంటారు వాళ్ళకి కలర్ చేంజ్ అవ్వచ్చు ఇట్లా కాకుండా కొంతమంది ఎక్కువ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు అంటే ప్రెగ్నెన్సీలో మదర్స్ టెట్రాసైక్లిన్స్ కనుక వాడినట్టుంటే వాళ్ళకు ఎల్లోయిష్ వైట్ టీత్ వస్తూ ఉంటాయి పిల్లలకి సో ఇవి యాంటీబయాటిక్స్ ప్రెగ్నెంట్ పేరెంట్స్ తీసుకున్నప్పుడు వస్తూ ఉంటుంది ఇట్లా కాకుండా కొంతమంది అవసరం ఉన్నా లేకపోయినా మౌత్ వాష్లు ఎక్కువ వాడుతూ ఉంటారు వాళ్ళకి బ్లాక్ స్టెయినింగ్ అనేది వస్తుంది కొంతమంది ఐరన్ సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు అంటే ఐరన్ సిరప్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఈ చిగుళ్ళు కానివ్వండి దంతాలు కానీ బ్లాక్ కలర్ వచ్చి టంగ్ కూడా బ్లాక్ హెయిరీ టంగ్ వస్తూ ఉంటుంది ఇట్లా నార్మల్ కన్నా వేరే కలర్ అనేది చాలా ఫ్యాక్టర్స్ బట్టి వస్తూ ఉంటాయి సో మనం పేషెంట్ని చూసి అతని హ్యాబిట్స్ని చూస్తే కనుక డిసైడ్ చేయొచ్చు అతను ఏ హ్యాబిట్ వల్ల అట్లా వచ్చిందనేది కాబట్టి ఒక్క ఫ్యాక్టర్ అనేది ఉండదు ఇది మల్టీ ఫ్యాక్టోరియల్ ఆ కలర్ చేంజ్ అవటానికి రోజు అలవాటుగా తాగే కాఫీ టీ కొన్ని రకాల పండ్ల రసాలు శీతల పానీయాలు దంతాల రంగు మార్పుకు కారణమవుతాయి పండ్ల రసాల్లో ముఖ్యంగా క్రాన్బెర్రీ గ్రేప్ జ్యూస్ బ్లూబెర్రీస్ బ్లాక్ బెర్రీస్ లాంటివి పళ్ల రంగు మారేలా చేస్తాయి అలాగని వీటిని పూర్తిగా మానేయాలని లేదు కానీ ఇలాంటి పదార్థాలు తీసుకున్న తర్వాత నోరు శుభ్రం చేసుకోవాలి దంతాలు ముత్యాల్లా మెరవాలంటే రోజూ శుభ్రం చేసుకుంటే మాత్రమే సరిపోదు ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించాలి ఇందుకోసం మార్కెట్లో కొన్ని రకాల వస్తువులు రసాయనాలు టూత్పేస్టులు లభిస్తాయి వాటిని ఉపయోగించి దంతాలను తెల్లగా చేసుకోవచ్చు మార్కెట్లో టూత్ వైట్నింగ్ పేరుతో కిట్స్ లభ్యమవుతాయి వాటిలో కార్బమైట్ పెరాక్సైడ్ అనే రసాయనం ఉంటుంది ఇది దంతాలకు వాడే బ్లీచ్ లాంటిదన్నమాట ఇది పళ్లపై పడ్డ కాఫీ మరకలను సైతం తొలగిస్తుంది ఇలా వారం రోజులు చేస్తే దంతాలు మిలమిలా మెరుస్తాయి ఎప్పుడైనా ఈ కాఫీ కానీ టీ కానీ ఎక్కువ తీసుకున్నప్పుడు మీకు దంతాలు కలర్ చేంజ్ అవుతుందని మీకు అనిపించిందో మీరు ఒకసారి దంతవైద్యుడి దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా టీత్ అన్ని క్లీన్ చేయించుకోండి చేపించుకున్నాక టీలు కానీ కాఫీలు కానీ తాగినప్పుడు తర్వాత వాటర్ తాగండి సో అట్లా మీకు మీరే ఇంకా మళ్ళీ మళ్ళీ అవటాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు చాలామంది లెమన్తో రుద్దుకుంటారు సాల్ట్తో రుద్దుకుంటారు హోమ్ రెమెడీస్ అని మాకే వచ్చి చెప్తూ ఉంటారు తర్వాత కొంతమంది బేకింగ్ సోడాతో రుద్దుకుంటూ ఉంటారు హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా బయట కౌంటర్లో కొనుక్కుని వాడుతూ ఉంటారు వెనిగర్ యూజ్ చేస్తుంటారు బట్ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఏది మీరు ఇంట్లో కూర్చుని పళ్ళని రుద్దొద్దు మనకి నోట్లో పళ్ళే కాదు
చిగుళ్ళుంటుంది, గమ్స్ ఉంటాయి, ఓరల్ మ్యూకోజా ఉంటుంది, ఆ లోపల అన్నీ ఉంటాయి కాబట్టి టంగ్ ఉంటుంది, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు దంతాలు మీకు ఇబ్బందికరంగా ఉంటే దంతవైద్యుని సంప్రదించండి. ఇట్లాంటి హోమ్ రెమెడీస్ అనేది మీరు వాడొద్దు, వాడితే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ మధ్య కొంతమంది పేషెంట్స్ మేము ఆ ఏరియేటెడ్ కూల్ డ్రింక్స్ తీసుకుని కాటన్తో దాన్ని పళ్ళు క్లీన్ చేసుకుంటున్నాము, పళ్ళు తెల్లగా మెరుస్తున్నాయి అంటున్నారు. అది పళ్ళు తెల్లగా మెరవటం కాదు, ఎనామిల్ అరిగిపోయి మీకు ఎబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చేయకుండా మీరు దయచేసి దంతవైద్యుని సంప్రదిస్తే దానికి ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తారు. సో మీరు ఇంట్లో కూర్చుని ఇవన్నీ వాడి టీతన్ని డ్యామేజ్ అయినాక వెళ్ళే కంటే మీ ప్రాబ్లం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఫస్ట్ ఏం చేస్తున్నారు, మీరు మీ హ్యాబిట్స్ ఏంటి అవన్నీ చూసుకుని ఫస్ట్ హ్యాబిట్స్ బ్రేక్ చేస్తారు, ఆ తర్వాత మీ టీత్ కలర్ చూస్తారు, దానికి తగిన ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. పళ్ళపై ఉన్న మరకలు తొలగించి తెలుపు రంగులోకి మార్చేందుకు మార్కెట్ లో పెరాక్సైడ్ ఆధారిత స్ట్రిప్స్ కూడా దొరుకుతాయి. ఇవి చాలా సన్నగా ఉంటాయి, వాటిని రోజూ ధరిస్తే కొద్ది రోజుల తర్వాత ఫలితం కనిపిస్తుంది. అలాగే మార్కెట్ లో కొన్ని రకాల టూత్ పేస్ట్లు కూడా లభ్యమవుతున్నాయి, వాటిలో ఉండే పాలిషింగ్ ఏజెంట్లు బ్లీచ్ల వల్ల పళ్ళు తెల్లబడతాయి. అంతేకాకుండా యాపిల్స్, క్యారెట్ల వంటి ఆహారాలు కూడా పళ్ళు తెల్లబడడానికి సహాయం చేస్తాయి. ఇవి నమలడం ద్వారా ఎక్కువ లాలాజలం ఉత్పత్తి అవటమే కాకుండా పళ్ల మధ్యలో ఇరుక్కున్న ఆహారాన్ని సులభంగా తొలగించేస్తాయి, దీంతో పళ్ళు రంగు మారకుండా ఉంటాయి. అందుకే పళ్లపై ఉండే ఎనామిల్ పొరను తొలగించే ఆహార పదార్థాలు పానీయాలకు దూరంగా ఉండాలి, అలాగే రోజూ శుభ్రంగా ఉంచుకోవాలి. దంతాలు మిలమిలా మెరవాలంటే రోజువారీ పరిశుభ్రత చాలా ముఖ్యం. ఇందులో భాగంగా ప్రతిరోజు తప్పనిసరిగా 2 సార్లు బ్రష్ చేయాలి. పళ్ల మధ్యలో ఆహారం నిల్వ ఉండకుండా చూసుకోవాలి, లేని పక్షంలో బ్యాక్టీరియా చేరి పళ్ళు చెడిపోవడానికి కారణమవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే తిన్న వెంటనే బ్రష్ చేసుకోవడం మంచిది. అలాగే మార్కెట్ లో లభించే చక్కటి యాంటీసెప్టిక్ మౌత్ వాష్ లు ఉపయోగించాలి. అంతేకాకుండా చక్కని దంత ఆరోగ్యం కోసం తరచుగా దంత వైద్యులను సంప్రదించాలి.